దేవునికి మహిమ కలుగునగాక మరొక పరిశుద్ధ ఆదివారం అందు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించిన కృపకై దేవునికి సదా కృతజ్ఞులే ఉందాం పిల్లర మరి యేసుక్రీస్తు యొక్క మనస్సును మనం కలిగి ఉండాలంటే ఆ క్రీస్తు యొక్క లక్షణాలను గుణాలను మనం గ్రహించిన వారమే ఉండాలని ఆ విధానంలోనే కొన్ని మాటలు మనం నేర్చుకుంటూ యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఆయన పనిలో నమ్మకస్తుడిగా కనబడుతున్నాడు రెండవదిగా ఆయన లోబడంలో నమ్మకస్తునిగా ఉన్నాడు ఆ యేసుక్రీస్తు వారిలో ఇంకా చాలా ప్రత్యేకమైనటువంటి గుణలక్షణాలు ఉన్నాయి వాటన్నిటిని మనము గ్రహించుకుంటూ నేర్చుకుంటూ అలాగనే జీవించడానికి మనం ఇష్టపడాలి యేసుక్రీస్తుకు ఇంకొక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటంటే జనులందరి కొరకు రోదన చేయడం ఆయన శరీరధారిగా ఉన్న దినములలో అని ఆయనని గురించి వ్రాయబడింది ఎబ్రిల్కు రాసిన పత్రికలో ఆరవ అధ్యాయం ఐదవ అధ్యాయంలో ఏడవ వచనంలో ఈ మాట ఉంది శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన మానవ రూపంలో సంచరించిన విషయం అందరికీ తెలుసు ఆ శరీర ధరించుకున్నప్పుడు శరీరానికి తగిన లక్షణాలు శరీరము చేసే ప్రతీదీ కూడా ఆయన చేశారు అందులో ఆయన రోదించారంట ప్రియులారా ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ ఆయనకి రోదించాల్సిన అవసరం ఏముంది కాదండి మానవాళి కొరకు నేను చనిపోవడానికే పుడతాను అనేటువంటి ఒక తీర్మానంతో వచ్చారు కనుక మానవాళి కొరకు ఏది చేసి మానవులకు పరిపూర్ణ స్థితిని అనుగ్రహించాలని ఆశపడ్డారో అవన్నీ ఏసుక్రీస్తు వారు చేశారు చేయమని చెప్పారు మనకి మాదిరి ఉంచి వెళ్ళారు వాటిని మనం అర్థం చేసుకోవాలి వారు రోధించారంట ఈరోజుకి తండ్రి యొక్క కుడి పారిశ్రమను కూర్చొని ఈ నశించిపోతున్నటువంటి వారి కొరకు ఆయనలో ఉన్నటువంటి ఆయన బిడ్డలైన వారి కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తున్న మహాగనులు వారు వారికి ఉన్నటువంటి ఒక విచిత్రమైన లక్షణం రోదన రోదన అంటే ప్రిలర ఒక్క మాటలో చెప్పాలంటే పరితాపంతో వచ్చే ఏడుపు లేక పశ్చాత్తాపంతో కలిగే ఏడుపు లేదా ఒప్పుకోలు చేసేటప్పుడు వచ్చేటువంటి ఒక రకమైన ఏడుపు రోమన్ క్యాథలిక్ వారి యొక్క బైబుల్లో ఇదే వచనాన్ని మనం చూస్తే ఆయన మహా ఏడుపుతో ఉంటుంది అక్కడ ఇక్కడ మనం రోదనతో అంటున్నాం ఈ రోదన అనేసరికి ఇది లోపల నుంచి వచ్చేది ఈ రోదన అనేది గుండెలు గుద్దుకొని ఒప్పుకొని చేసేటువంటి ఏడుపు ఇది యేసుక్రీస్తు వారు చేసి మనకు నేర్పుతున్నారు ఈరోజు చాలామందికి ఈ యొక్క రోదన గురించి ఆలోచన ఉండదు ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే ఏ సంస్థానానికైతే హామాను కుట్ర పన్ని ఆజ్ఞలను రాజైనటువంటి అహశ్వరోషు ద్వారా పంపించారో ఆ సంస్థానం వాళ్ళు అది పొందుకున్న వెంటనే తిరుగుబాటుగా ఆలోచన చేయలే వారు ఏం చేశారని వ్రాయబడి ఉందంటే ఇస్తేరు గ్రంథం నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో రాజు యొక్క ఆజ్ఞయము శాసనము ఏ సంస్థానమునకు వచ్చానో అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోనూ ఏడుపులోనూ రోదనలోనూ మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి చాలామంది రోదించడం మొదలుపెట్టారు రోదన అంటే వారు చేసినటువంటి పాపములను తప్పిదములను దేవుని దగ్గర ఒప్పుకోవడం నిహేమియా గ్రంథములో కూడా ఈ మాట చదివితే తొమ్మిదవ అధ్యాయం ప్రారంభంలో వాళ్ళు ఎలాగ ప్రార్థన చేశారంటే శ్రాయలీలు అన్నిజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను తమ పితరులరా పాపములను ఒప్పుకొనిరి అని ఉందండి అంటే దాని అర్థం వారు రొమ్ము కొట్టుకొని ప్రార్థిస్తున్నారు ఈరోజు ఈ రొమ్ము కొట్టుకునే అనుభవము మనం కలిగి ఉన్నప్పుడు అలాంటి అనుభవంలోంచి పుట్టినటువంటి ఆ కన్నీటికి లేక ఆ వేదనకి లేక ఆ ఏడుపుకి విలువిచ్చేవాడై ఉన్నారు మనం నమ్ముకున్నటువంటి మహాదేవుడు అందుకని దేవుని వాక్యంలో చూస్తే నూట ఆరవ కీర్తనలో నలభై నాలుగవ వచనములో అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను ఈరోజు దేవుడు ఆ రోదనను వింటాడు రోదన అంటే పెద్ద పెద్దగా కేకలు పెట్టేయడం కాదు ప్రిల్లర రోదన అనేది ఖచ్చితంగా చెప్పాలంటే పశ్చాత్తాప ప్రాయశ్చిత్త హృదయంతో లేక పరితాపంతో మనం దేవుని దగ్గర ఏడవడం ఈరోజు మానవ రూపంలో ఉన్నారు కనుక ప్రభువైన యేసు కూడా అలాగే ఏడుస్తున్నారు అలాగే రోధిస్తున్నారు అది ఆయన కొరకు రోధించడం లేదని మన కొరకే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం మేలు పొంది ఆత్మలు పరభాగ్యం చేర్చబడాలనే తపన కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మనం ఆయన్ని గమనించవచ్చు అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి రోదన ఆయన జరిగిస్తున్నాడు ఈరోజు సంఘాలలో ఇలాంటి రోదించే వారు కావాలి ఇర్మియా అనేటువంటి భక్తుడు రాసినటువంటి ఆ యొక్క గ్రంథంలో అనేక మార్లు రోదనను గురించే చెప్పబడింది పిల్లారు అందుకనే ఇర్మియాకు మరొక పేరు పెట్టబడింది ఆ పేరు ఏమిటంటే విలపించు ప్రవక్త అని అన్నారు ఎందుకు విలపించు ప్రవక్త అంటే ఆయన రోదనను గురించి నేర్పించారు అంతమాత్రమే కాదు యోవేల్ అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ మొదటి అధ్యాయం పదమూడవ వచనములు అంటారు ఉపవాస దినమును ప్రతిష్ఠించే ముందు ఏం చేయాలంట యాజకులారా గోనెట్ట కట్టుకుని అంగలార్చండి బలిపీఠమున వద్ద పరిచర్య చెయ్యివారులారా రోదనము చెయ్యండి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో రోదనము చేసే భక్తులు ఉన్నారా గుండెలు గుద్దుకొని రోధించగలిగేంత స్థితి నీ భార్య కొరకు రోదిస్తున్నావా మిత్రమా నీ భర్త కొరకు రోదిస్తున్నావా సహోదరి మీ పిల్లల కొరకు మీరు రోధించగలుగుతున్నారా దేవుడు పిల్లల్ని ఇచ్చాడని సంబరపడిపోవడం కాదు వాళ్ళకేవో వేడుకలు మనం సంబరంగా చేయడం అంతకంటే కాదు రోధించే తల్లిదండ్రులు కావాలి ఈరోజు ఆడపిల్లల కొరకు మగబిడ్డల కొరకు మనం రోదించవలసిన వారమై ఉన్నాం ఏమో పిల్లలు ఏమైనా తెలియకుండా తప్పులు చేశారేమో పిల్లల వలన ఎటువంటి ఇబ్బంది మనకి రాకుండా ఉండాలి అంటే రోధించే అనుభవంలో మనం ఉండాలి ఆ పిల్లలకు క్షేమం కావాలి అనుకుంటే మనం అలాగా ఆ పిల్లల కొరకు రోధించేవారిగా ఉండాలి ఎందుకంటున్నానంటే అందరికీ సుపరిచితుడైన భక్తుడు యోబుగారు ఈ యోబుగారు కొన్నటువంటి ఒక అలవాటు ఏమిటో తెలుసా అండి మొదటి అధ్యాయంలో యోబు గ్రంథంలో ఐదో వచనంలో వారి వారి విందు దినములు పూర్తిగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి అర్పించుచూ వచ్చను యోబు అలాగున నిత్యము చేస్తున్నాడు ఈరోజు మన పిల్లల కొరకు బలి అర్పిస్తున్నామో లేదో అది ప్రక్కన పెడితే రోదిస్తున్నామా లేదా నిజంగా దేవుడిచ్చిన పిల్లలు ఈరోజు క్షేమంగా ఉండాలంటే వారు ప్రయోజకులైన పిల్లలుగా మార్చబడాలంటే తల్లిదండ్రులుగా మన బాధ్యత మన పిల్లల కొరకు రోధించాలి ఈరోజు నా బిడ్డ అయిపోయాడు మా అమ్మాయి ఇలా తయారైంది అనే మాటలు మీరు అనద్దండి ఎందుకంటున్నానంటే మన పిల్లల కొరకు మనం చేసిన రోదన ఏమో వాళ్ళు ఏదైనా తప్పు చేశారేమో ప్రభువా ఏదైనా పొరపాటున స్నేహితుల ప్రలోభ వల్ల వాళ్ళు ఏదైనా నీకు విరుద్ధంగా ప్రవర్తించారేమో నాయన దయచేసి మా పిల్లలను నువ్వు క్షమించు యోపు తన పిల్లల కొరకు ఎలాగ చేశాడో ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో తల్లిదండ్రులారా మీ పిల్లల కొరకు మీరు రోధించండి దీనికి సంఘమేమో అవసరంలే దీనికి కాపరి యొక్క ఏమంటారు ఆ అవసరంలే మీ అంతటా మీరు మీకున్నటువంటి గదిలోకి వెళ్ళి మీ పిల్లల కొరకు మీరు రోధించడం మొదలు పెట్టండి నీ ఆడబిడల కొరకు రోధించు ఈరోజు రోడ్డు మీదకి వెళ్తే ఆడపిల్లలకి సరైనటువంటి నెమ్మది లేదండి ఈ ప్రక్క నుంచి ఎవరు ఏమంటారో తెలియని దుర్భర దినాల్లో ఉన్నాం మగబిడలకి ఎటువంటి సెక్యూరిటీ లేదండి వెచ్చలవిడితనం పెరిగిపోయింది మిగిలిన వారి వల్ల మన పిల్లలు కూడా పాడైపోతారేమో దయచేసి గమనించండి ఈ రోజు నీ పిల్లల కొరకు నువ్వు రోదిస్తున్నావా మిత్రమా ఆ రోదన ఎలా ఉండాలంటే నా పిల్లలు ఏదైనా తప్పు చేశారేమో మా పిల్లలు ఏం తప్పు చేయరు సార్ మా వాళ్ళు కరెక్ట్ అని అనకండి ఏమో అలా వెనకేసుకురావద్దు వాళ్ళకి మనం నేర్పాలని బైబుల్లో ఉందండి మీ పిల్లలకి మీ ఆడబిడ్డలకి రోదన నేర్పండి అంటాడు భక్తుడు ఈరోజు ఆ రోదించే పిల్లలుగా నీ పిల్లలు రోదించే బిడ్డలుగా మీరు మీ భక్తి జీవితంలో ఉన్నారా ఇది యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి అద్భుతమైన లక్షణం మనం కూడా దీన్ని ఆపాదించుకుందాం నేను మళ్ళీ అంటున్నాను రోధించండి ఆ రోదన ఎలా ఉండాలో చక్కగా వివరిస్తారు యేసుక్రీస్తు వారు లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో పదకొండవ వచనం నుంచి పరిసేను గురించి శుంకరి గురించి మాట్లాడుతూ పదమూడవ వచనంలో శుంకరి ప్రార్థన మనకి వివరించారు యేసు అయితే శుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనా నువ్వు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా తాపినైనా నన్ను కరుణించమని పలికాడంట ఈరోజు మనం కూడా అలాగే పలకాలి రొమ్ము కొట్టుకొనొచ్చు తండ్రి నేనేదైనా తప్పు చేసి ఉన్నానేమో ఎవరినైనా పొరపాటున దూషించి తినేమో ఎవరినైనా ఏదైనా అసభ్య పదజాలం వాడేనేమో ఎవరి మీదనైనా నేను తప్పుడుగా మాట్లాడు ఉన్నానేమో తప్పేమీ లేదండి ఇలా ఒప్పుకోవడంలో ఎప్పుడైతే మనం అలా ఒప్పుకొని ప్రార్థిస్తామో దేవుని కనులు మన మీద ఉంటాయి మన బిడ్డల మీద ఉంటాయి ఈరోజు ఆ రోదించే అనుభవం మనం నేర్చుకుందాం దీనికి మళ్ళీ చెప్తున్నాను కాపరి యొక్క పర్యవేక్షణ లేక సంఘములు అందరితో కలిసో చేయాల్సింది కాదు అవకాశాన్ని బట్టి నీకు వెసులుబాటు ఉంటే ఒంటరిగా మందిరాల్లోకి వెళ్ళు ఆ మందిరంలో బలిపీఠం దగ్గర మోకరిల్లి అడుగు నీ గుండెలు గుద్దుకొని అడుగు ఆ యొక్క సుంకర్ ఎలా ప్రార్థిస్తున్నాడంటే నేను పాపిని నన్ను కరుణించు అన్నాడు మనం కూడా అలాగే చేయాలి పిల్లర ఎందుకంటున్నానంటే మన పిల్లలుకి అది నేర్పండి ఆ రోధించే అనుభవం రావాలి ఎప్పుడైతే అలా రోధిస్తారో దేవుడు వారిని హెచ్చించడానికి ఇష్టపడతాడు యేసుక్రీస్తు వారికి సైతం ఈ యొక్క చక్కటి అలవాటు ఉందండి రోధించి ప్రార్థించడం ఆయనకిష్టం రోదించి అడగడం ఆయనకిష్టం మనము కూడా నేర్చుకుందాం ప్రియులారా నీ భార్య కొరకు రోదించు మిత్రమా నీ భర్త వ్యాపారానికి వెళుతున్నారు ఉద్యోగానికి వెళుతున్నారు రోధించి ప్రార్థించే ఈ సహోదరి తన దూతల సంరక్షణ కాపుదల దేవుడు పెంచుతాడు ఈరోజు భార్యను ఇంటిని విడిచిపెట్టి వెళుతున్నావు నేను అంటున్నాను సహోదరుడా నీ భార్య కొరకు పిల్లల కొరకు విడవబడిన స్వాస్థ్యము కొరకు రోధించి అనుభవం తెచ్చుకో ఎప్పుడైతే రోధిస్తారో అప్పుడు మనలో తెలియకుండానే ఒప్పుకోలు వస్తుంది ఎప్పుడైతే రోధిస్తామో అప్పుడు మనం పశ్చాత్తాపడతాం ఎప్పుడైతే రోధిస్తామో అప్పుడు మనము దేవుని దగ్గర పరితాపం చెందుతాం ఎప్పుడైతే ఓ ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు దానిని కనికరిస్తాడు ఈరోజు అలాంటి రోధించే అనుభవం ఏసుక్రీస్తు వారికి ఉంది ఇలాంటి అద్భుతమైన లక్షణాలు నీలో ఉన్నాయా ఆ యేసుక్రీస్తులోని లక్షణాలు నేర్చుకుంటున్నాం ఒకటి ఆయన పనిలో నమ్మకస్తునిగా కనబడుతున్నాడు రెండవది లోబడంలో నమ్మకస్తునిగా కనబడుతున్నాడు అతని తల్లిదండ్రులు అతను అర్థం చేసుకోకపోయినా లోబడ్డాడండి ఈరోజు సేవకుడు అర్థం చేసుకోలేదని తిరుగుబాటుగా మాట్లాడతావు నీ పైన అధికారి అర్థం చేసుకోలేదని తిరుగుబాటుగా మాట్లాడతావు వద్దండి వాళ్ళు అర్థం చేసుకోకపోయినా యేసు ఎలా లోబడ్డాడో తల్లిదండ్రులకి అలాగ మీరు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు కానీ మీరు లోబడి ఉండడంలోనే ఫలితం సాధించగలరు మూడవదిగా మనం నేర్చుకుంటున్నాము రోధించి అనుభవంలోకి వద్దాం ఈరోజు మన కుటుంబాల కొరకు రోధిద్దాం పిల్లల కొరకు రోదిద్దాం మన స్వాస్థ్యం కొరకు రోదిద్దాం అలాంటి రోదన ధ్వని ఆయన సన్నిధికి చేరినప్పుడు ఆశీర్వాదాల ఘని మన కొరకు తెరవబడుతుంది అట్టి రీతిగా మీ కుటుంబాలు రోదన ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం పొందునట్లుగా దైవ సహాయం మీకు గాక ప్రార్థన పరిశుద్ధుడైన కృపగల గల తండ్రి ఈ సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క లక్షణాలను గుణాలను మేము అర్థం చేసుకుంటున్నాం నిజమే మాకు రోధించే అనుభవం కావాలి అలాంటి రోదన ధ్వని పాద సన్నిధికి చేరాలి సుంకరి ప్రార్థించినట్లుగా ఒప్పుకోలుతూ పశ్చాత్తాప హృదయంతో పరితాప స్థితిలో మేము రోధించి మాకు మా కుటుంబాలకు దీవెన తెచ్చుకునేటట్లుగా సహాయపడమని క్రీస్తు పేరిట ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సహాయ సంకల్పం రోదన నేర్చుకొని రోధించి దేవుని సముఖంలో సమస్త ఆశీర్వాదాలు పొందుకోవడానికి అడుగులు వేస్తున్న ప్రతి ఒక్క ఆయన బిడ్డకు ఆయన తోడే ఉండి నడిపించును గాక ఆమెన్